ప్రజనా ఆ చందు అర్జెంట్ గా యూకే షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాను నేను లండన్ లో కొత్త గర్ల్ ఫ్రెండ్ పట్టావా ఊరుకోనా ఎప్పుడు నీకు ఎటకారమే చెప్పి మ్యాటర్ నేను పెద్ద స్కామ్ చేసి చేశానికి యూకే షిఫ్ట్ అనుకో ఎవ్వరు ఎందుకు గైస్ మీకు కూడా ఎప్పుడైనా విజయ్ మాల్యా నిరవ్ మోడీ లలిత్ మోడీ లాంటి పెద్ద పెద్ద స్కామ్స్ చేసిన వాళ్ళు యూకే ఎందుకు షిఫ్ట్ అయిపోతున్నారు అనిపించిందా దీని వెనకాల ఉన్నది యూకే లో ఎవరైతే టూ మిలియన్ పౌండ్స్ ఇన్వెస్ట్ చేయగలుగుతారో వాళ్ళకి గోల్డెన్ వీసా అని చెప్పి యూకే గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంటుంది దీన్ని ఇన్వెస్టర్ వీసా అని కూడా అంటారు అండ్ ఈ వీసా పొందిన వాళ్ళకి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో యూకే సిటిజన్షిప్ కూడా వస్తుంది అండ్ అంతేకాకుండా వీళ్ళని మన కంట్రీకి తిరిగి పంపించాలని యూకే గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసినప్పుడు యూకే లో ఉండే కోర్ట్స్ యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్ చట్టాన్ని యూస్ చేసి అంటే ఏంటంటే వీళ్ళని మన కంట్రీకి అప్పచెప్పినట్లయితే వీళ్ళని టార్చర్ చేయడం కానీ వీళ్ళ మీద డెత్ పెనాల్టీ లాంటివి విధించమని అని చెప్పి మన కంట్రీ అక్కడ కోర్టులో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది సో దీన్ని ప్రూవ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఒక రూల్ చెప్పి దీన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంటుంది అందువల్లనే మన కంట్రీ నుండే కాకుండా వేరియస్ అదర్ కంట్రీస్ నుంచి కూడా ఇటువంటి స్కామ్ స్టార్స్ అందరూ కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ వీడియోని లైక్ చేయండి